జనసేన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టుకు జనసేన వెళ్లింది. గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జనసేన పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కోర్టుకు జనసేన తరఫు న్యాయవాదులు వివరించారు. గుర్తింపు పొందిన రెండు పార్టీలతో జనసేన పార్టీ పొత్తులో ఉందని తెలిపారు. అందుకే అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగామని, మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. జనసేన పిటిషన్ పై విచారణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సామశివరావు అందిస్తారు. సామశివరావు చెప్పండి, ఏపీ హైకోర్టుకు జనసేన పిటిషన్ అయితే వెళ్ళినట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించిన విచారణ అయితే వాయిదా పడింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మనం చూసినట్లయితే జనసేన పార్టీ సంబంధించి ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో అది ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులున్నో వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా నేను ఆర్వోలు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం పైన జనసేన పార్టీ పునరాలోచన చేయాలి, దాని మీద న్యాయ విచారణకి వెళ్ళాలంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జనసేన సింబల్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ సింబల్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వారికి ఇవ్వకూడదు అంటూ కూడా ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ఉన్నాం కాబట్టి అక్కడ జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా పోటీ చేసే వారికే పోటీలో భాగంగా ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంటే రాష్ట్రంలో ఆ యొక్క గాజు గ్లాస్ కనుక ఇండిపెండెంట్ అభ్యర్థులకి అక్కడ పోటీ చేసేటటువంటి టీడీపీ కావచ్చు, ఇతర బీజేపీ కావచ్చు, వారికి నష్టం కలుగుతుందంటూ కూడా కోర్టులో వాదనలు అయితే జనసేన తరపున ఆయుధాలు అయితే వినిపించడం జరిగింది. వాదనలన్నీ కూడా విన్న తర్వాత కానీ ఎన్నికల వ్యూహంలో భాగమైన అంటే ఈ మేమంతా కూడా పొత్తులో ఏమైనా ఉన్నాం, పొత్తులో పాటు ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి పొత్తులో ఉన్న పార్టీకి ఈ సింబల్ పొత్తులో లేని వారు ఇండిపెండెంట్కి ఇలా ఇవ్వడం వల్ల దానికి చాలా ఇబ్బంది కలుగుతుంది, ఓటు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు, కన్ఫ్యూజన్ లో ఓటర్ తన ఓటుని అయితే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండదని కూడా చెప్పడం జరిగింది. 24 గంటల్లో జనసేన పార్టీ అభ్యంతరాలపై నిర్ణయం తీసుకున్నట్టు కూడా కోర్టు ఈసీ తెలిపింది, నిర్ణయం తీసుకున్నదని కోర్టుకు ఈసీ తెలిపింది. అదేవిధంగా జనసేన పార్టీ పిటిషన్ పై తరపతి విచారణ రేపటికి వాయిదా కూడా వేయడం జరిగింది. మాధురి, థ్యాంక్ యూ సోమశివరావు.